సాయిరా మన సాయి బంధువులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాబా వారి నామం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి. ముందుగా నామం చెప్పుకుందాము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పిల్లల గురించి కానీ, పెద్దవాళ్ళ గురించి కానీ, ఇంట్లో ఆరోగ్యాల గురించి కానీ, ఆర్థిక సమస్యల గురించి కానీ, ఉద్యోగాలని, ఇళ్ళ గురించి ఎన్నో ఆలోచనలు మనకి లేచిన దగ్గర నుంచి ఉంటాయి కదా. వాటన్నింటికి బాబావారు మనకి తోడుండి, మన వెనకాలండి నడిపించి మనకు అవన్నీ ఆ కష్టాలన్నీ తీరిపోవాలంటే మనం బాబావారిని నమ్మకంగా, దృఢంగా నమ్ముకోవాలని మనం ఇంతకుముందు వీడియోల్లో నేను చెప్తూ ఉంటాను కదా. అలాగే మనము ఇంట్లో ఖాళీ అనేది మనము ఖాళీ చేసుకుంటే వస్తుందండి. ఫ్రీ టైం అనేది మనం పనిచేస్తూ ఉంటే ఎప్పుడొక ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కాకపోతే బాబావారికి కొంత సమయం అనేది ప్రత్యేకంగా కేటాయించుకుని ఆ సమయంలో బాబావారి నామం రాసుకోవడం, లేదా నామపారాయణ చేయడం, లేదా చిరుతపారాయణ చేయడం లాంటి పనులు చేస్తూ ఉండాలి. అవేమి కుదరదు, మాకు పారాయణ చేయడం కుదరదు, టైం ఉండదు అనుకుంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోలో చెప్పాను కదా, బాబావారి నామం అనేది 108 సార్లు లేదా 1008 సార్లు నామ జపం ఉంటుంది. ఆ వీడియో ఒక్కసారి కనుక మనం ఫోన్లో పెట్టుకున్నట్లయితే మనం ఏ పని చేసుకున్నా, ఎక్కడ ఉన్నా ఆ నామ జపం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా కూడా ఉంటుందని చెప్పాను కదా. అలాగే శ్రీ సాయి బుక్స్ కూడా ఉంటాయి. శ్రీ సాయి ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని రాసే బుక్స్ కూడా చాలా ఉంటాయి. అవి రాసుకోవడం, అవేమీ లేవు మా దగ్గర అనుకుంటే మనం ప్రత్యేకంగా ఒక పుస్తకం అనేది కొత్తగా కొనుక్కొని, ఒక పుస్తకం ప్రత్యేకంగా పెట్టుకొని ఓం సాయి నాదాయ నమః, లేదా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, లేదా శ్రీ సాయి, లేకపోతే ఓం సాయిరామ్ అని ఏదైనా కావచ్చు, ఏ నామమైనా మనము రోజుకి 108 సార్లు రాయడము, మనసులో అనుకోవడము, ఏ పని చేసినా బాబావారి నామం తలుచుకుంటూ ఉండడము, ఇలా బాబా నామజపం నిరంతరం చేస్తూ ఉంటే మనలో ఉన్న కష్టాలు కానీ, కలతలు కానీ నిదానంగా బాబావారు తీసేస్తారండి. ముందు మనం బాబావారి కోసం కొంత ప్రత్యేకమైన సమయాన్ని, శ్రద్ధని, మనసుని కల్పించుకుని ఆయన కోసం మనం చేస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే నిదానంగా ఆయనే మనకి మనలో ఉన్న కలతల్ని ఒక్కొక్కటి తీసివేస్తారండి. ముందు మనం ఆయన్ని ధ్యానించడానికి ప్రయత్నించాలి. మనం పూజ చేసేసుకుని మా కష్టాలు తీర్చేయాలి బాబా అనుకుంటే కాదండి. ముందు మనం బాబావారు ఏమన్నారు, పూజలు పురస్కారాలతో నాకు పని లేదు, కడుపు నిండా తిను, మనసు నిండా నన్ను ధ్యానించు అని చెప్పారు. కాబట్టి మన మనసే చూస్తారండి ఆయన. మన బాహ్య శరీరాన్ని, బాహ్య శుద్ధిని, దేహశుద్ధిని కాదండి ఆయన చూసేది. కేవలం మన మనసు, మనం ఎంత నమ్మకంతో, ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత నమ్మకంతో ఎదురు చూస్తున్నాము, ఓర్పు సహనంతో ఎంత శ్రద్ధతో ఎదురు చూస్తున్నాము, ఎలాంటి కోరికలు కోరుతున్నాము, భౌతిక కోరికలు కోరుతున్నామా? ముందు మనం భౌతిక కోరికలకు తీరడం కోసం కాదండి, బాబావారు మనల్ని తన బిడ్డగా తీర్చుకోవడానికి మనం పాటుపడాలి ఫస్ట్. అందుకని బాబావారి యొక్క నామజపం నిరంతరం చేస్తూ ఆయనే తలుచుకుంటూ ఉంటే ఆయనే నిదానంగా మనలో ఉన్న కలతల్ని ఒక్కొక్కటిని తీసివేయడానికి ప్రయత్నిస్తారండి. కాబట్టి నిరంతరం ఏదో ఒకటి నామజపం చేసుకోవడం, నామం రాసుకోవడం లాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటే బాబావారు నిదానంగా మన కష్టాలను తీసివేస్తారండి. రోజుకి 108 సార్లు శ్రీ సాయి మనస్ఫూర్తిగా శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో రాయండి. నిదానంగా రోజుకి 108 సార్లు రాస్తూ ఉండండి. నిదానంగా బాబావారే మనల్ని తన బిడ్డగా చేర్చుకుని మన కష్టాలన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తారండి. కాబట్టి ఇలా మీరు బాబావారు నిరంతరం నామజపం చేస్తూ మీ ఇంట్లో వాళ్ళతో, పిల్లలతో అయినా సరే నామం రాయిస్తూ ఉంటారని, రాయడం వల్ల జరిగే ఉపయోగం చెప్పాను కదా. నిదానంగా బాబావారే మన కష్టాలను మన కష్టాలను మనం తీసుకోగలిగినప్పుడు, తీసుకునే అవకాశం ఉంటే మనము ఇన్ని కష్టాలు వచ్చే వరకు ఏనాడు ఉండము. మన వల్ల కాదు కాబట్టి మనం బాబా సహాయాన్ని అడుగుతున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధితో ఆయన్ని అడగాలి.
కాబట్టి ఆయనే వచ్చి మన కష్టాలన్నీ తీరుస్తారు. కాబట్టి అందరూ ఈ నామజపం అనేది ఖచ్చితంగా చేస్తారని భావిస్తూ నేను అలాగే చేస్తానండి, మీరు కూడా అలాగే చేయాలి. బాబా వారిని నిరంతరం మర్చిపోకుండా ఎప్పుడు ఆయన్ని మనసులో మననం చేసుకుంటూ నిరంతరం ఆయన నామజపం చేసుకుంటూ ఏ పని చేసినా ఏం చేసినా ఆయన చెప్పుకుంటూ చేస్తూ ఉంటారని, ఇలాగే రోజు నామం మాత్రం తప్పకుండా రాస్తారని భావిస్తూ విక్రమిలవు గని సాయిరాం.